నా మొహం మీద నీళ్లు పోసిందది. ధ్వని చంపు పగలు. ఈ ఇంటి కోడలతో మాట్లాడుతున్నావని మర్చిపోకు. అసలే ఆ యాదు మన నేత్ర మీద పగతో ఉన్నాడు. ఇలాంటి సమయంలో నేత్రకి నందు తోడు కూడా చాలా అవసరం. ముగ్గురం కలిసి వెళ్తే మీ మధ్య నేను పానకంలో పుడకలాగా ఉంటానన్న ఉద్దేశంతో నేను రాను అంటున్నాను. మీకు ఇంట్లో ప్రైవసీ లేకపోవడం వల్ల ఒకరి మీద ఒకరికున్న ఫీలింగ్స్ ని బయట పెట్టలేకపోతున్నారని నాకు క్లియర్ గా తెలుసు. కాబట్టి మీకు మంచి ఛాన్స్ ఇస్తున్నాను. హ్యాపీగా గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఫీలింగ్స్ ని షేర్ చేసుకోండి. ఏమంటారు? నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నేను ఎప్పుడో చెప్పేశాను. మీ అమ్మాయి ఇంకా బయటపడట్లేదు. ఇదంతా కుదరని పని, కానీ మనం ముగ్గురం వెళ్దాం. మన ఇద్దరినే వెళ్ళమంటుంది కదా సాగర్. వెళ్ళొద్దాం. మన ఇద్దరం వెళ్దాం. పోయి ఆంటీని ప్రేమించారు కాని ఎలా పడేయాలో ఆలోచించలేనట్టున్నారు. బాగా అల్లరి ఎక్కువైంది. నువ్వుండు, మా అత్తయ్యకి నేనే టిఫిన్ వడ్డిస్తాను. మీకు ఇష్టమని స్పెషల్ గా గీడ్లీ చేశాను అత్తయ్య. స్పెషల్ గా అంటే ఏమైనా కలిపావా ఏంటి? అవును, కలిపాను. మమకారం. అది నీకు మింగుడు పడదనుకుంటా, కాస్త చూసుకొని తిను. బేబీ, బురదలో రాయేస్తే మనమిదే పడుతుంది. నువ్వు తిను. ఏంటభి? అభి, రా టిఫిన్ చేద్దు గాని. వద్దు. ఏ, నీ మొహం చూడగానే ఆకలి చచ్చిపోయింది. జోక్ నయ్యక అభి, వాళ్ళు బాగానే తింటున్నారుగా. నా మీద కోపం నీ ఆకలి మీద ఎందుకు చూపిస్తావు? రాబి. వద్దని చెప్పాను కదా, నాకు ఆకలి కాలేదు. అయ్యయ్యో, ఏమైంది అభి, ఒంట్లో బాగాలేదా? నన్ను తాకే అర్హత నీకు లేదు, దూరంగా ఉండు. దూరంగా ఉండే వడ్డిస్తాను గాని టిఫిన్ తిందువురా. వద్దని చెప్తే నీకు అర్థం కాదా? వద్దంటే వదిలేస్తానా? నిన్ను ఆకలితో ఎలా ఉండనిస్తాను? అసలే రాత్రి కూడా నువ్వేం తినలేదు. నువ్వు తిన్నావుగా కడుపు నిండా. మీ అందరినీ కనిపెట్టుకోవాలంటే నేను కడుపు నింపుకోక తప్పదు కదా అంశు. అవి పోనీ, నేను తినిపించనా? నేను బయటకెళ్తున్నాను. ఎక్కడికి? నీకు అనవసరం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఈవినింగ్ మాత్రం త్వరగా వచ్చే. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. అర్థం కాలేదా? సాయంత్రం వస్తే అన్నీ అర్థం అవుతాయి. త్వరగా వచ్చే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చూడు, ఈ ఓవర్ యాక్షన్ పడిపోయే రకం కాదు నేను.
మనిద్దరం భార్యాభర్తలం అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో గానీ నాలో ఆ ఫీలింగ్ 1% కూడా లేదు. నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంటుంది. ఎక్స్ట్రాలు చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నన్ను కెలికితే కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. అత్తయ్య ఇంకోటి పెట్టుకోండి. ఏంటి ఈవినింగ్ త్వరగా రమ్మంటున్నావు, ముఖ్యమైన రోజు అంటున్నావు, ఏదో ప్లాన్ చేసినట్టున్నావే. ఎవరు ప్లాన్ చేయనప్పుడు నేనే చేసుకోవాలి కదా అంశు. యాక్చువల్గా అయితే ఆడపడుచువి నీ చేతుల మీదుగానే జరగాలి. కానీ నువ్వు ఎలాగో నాకు సపోర్ట్ చెయ్యవుగా, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఏంటన్నా చూస్తున్నారు, దేని గురించి మాట్లాడుతున్నానా అనా? అదే పెళ్ళయ్యాక జరగాల్సిన కార్యక్రమం గురించి. పంతులు గారిని కనుక్కుంటే ఈ రోజు ముహూర్తం బాగుందన్నారు, అందుకే మీ అన్నయ్యని త్వరగా రమ్మన్నాను. అంటే ఈ రోజు మీ ఫస్ట్ డేటా మేడం? ఏయ్ నువ్వెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? అంటే మేడం ఫస్ట్ డేట్ సీన్ సినిమాలో చూడడమే తప్ప ఎక్కడా చూడలేదు. సినిమాలో లాగానే మీరు కూడా గదంతా పూలతో అలంకరించి పాల పనులు అన్ని పెడతారా? ఎక్కువ మాట్లాడితే నీకు పిండం పెడతాను. పోవే ఇక్కడి నుంచి. సుబ్బు వెళ్ళి మా గది క్లీన్ చేయి. క్లీన్ చేయాల్సింది గది కాదే నీ బుర్ర. డిప్రెషన్ లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి పాప. లేకపోతే నీ మోహన్ చూడ్డానికే వాడు అసహించుకుంటుంటే నువ్వు ఫస్ట్ నైట్ కి ప్లాన్లు వేసుకోవడం ఏంటి? పగటి కలలు మానేసి ఈ ఇంట్లో నీ స్థానం పని మనుషుకున్న హీనమని గుర్తుంచుకో. పాదమాం మీద ఆధారపడి ఉంటుందమ్మా. అతని జాతకం బలంగా ఉంటే పెళ్ళయ్యాక అమ్మాయి కూడా ఆనందంగా ఉంటుంది. నందుకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను నాన్న. అతన్ని ఇంకా మోసం చేయలేను. ఇప్పటి వరకు అమ్మని మోసం చేస్తున్నానని లోపలే బాధపడేదాన్ని నాన్న. కానీ దానివల్ల అమ్మ నాలో నేత్రని చూసుకుని సంతోషంగా ఉందని కాస్త ఊరట కలిగేది. నందు కళ్ళల్లో నేత్ర మీద ఉన్న ప్రేమను చూస్తుంటే నిజాన్ని దాచి ఆ భారాన్ని మోయడం కష్టంగా ఉంది నాన్న. అతన్ని మోసం చేస్తున్నానన్న భావనతో
మనసు కుంగిపోతుంది నాన్న. ఇప్పుడు కూడా అతనికి నిజం చెప్పకపోతే ఆ బాధని జీవితాంతం మోయాల్సి వస్తుందని భయంగా ఉంది నాన్న. కడుపును పుట్టకపోయినా మమ్మల్ని కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా అభిమానిస్తున్నాం, ఆప్యాయతను అందిస్తున్నాం. మాకు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నా నువ్వు. మనసులో బాధపడుతుంటే నేను నిన్ను చూసి తట్టుకోలేనమ్మా. నిజం దాచడానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. మా కోసం నువ్వు చేసిన సాయం చాలు. ఇంకా నిన్ను నువ్వు కోల్పోకు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది. అతనా క్షణం బాధపడ్డ పర్వాలేదు, కానీ పెళ్ళయ్యాక తెలిస్తే నీ మీద ఇన్నాళ్లు పెంచుకున్న ప్రేమ ద్వేషంగా మారచ్చు. దానివల్ల నీ జీవితం నాశనం అవుతుందిరా. అది నువ్వు అనుభవిస్తున్నావని ఊహిస్తేనే మనస్సుకు ఏదోలా ఉందిరా. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. వెళ్ళు, నందు దగ్గరికి వెళ్ళి నిజాయితీగా నిజం చెప్పు. నువ్వు వాసుకు అని అతనికి తెలిసిన తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే మంచిది. లేదంటే నిజం అతని నోటి నుంచి బయటికి వచ్చి ఇంకొకరి చెవిన పడకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ విషయం తెలిసి జానకి ఏమైనా అవుతుందని నువ్వు భయపడకు. కావాలంటే జానకిని నేను ఓదోరుస్తాను. ఇంకో అబద్ధం చెప్పి నా జానకిని నేను కాపాడుకుంటాను. తన గురించి నువ్వు ఆలోచించకు. నందుకి నిజం చెప్పి ముందు నీ మనసులోని భారాన్ని వదిలించుకో. తర్వాత నిర్ణయం అతనికే వదిలేయి. సరే నాన్న. చెప్పు సాకేత్. అవును, బ్రేక్ఫాస్ట్ చేసావా? రా వడ్డిస్తాను. అంశు, రాత్రి ఎక్కడికి వెళ్ళావు? అది మనకి బాగా కావాల్సిన వాళ్ళింట్లో రాత్రి ఫంక్షన్ జరిగితే వెళ్ళాను సాకేత్. మరి రాత్రి అంతా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యు. నీకోసం వెయిట్ చేసి చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. సారీ సాకేత్, చాలా రోజుల తర్వాత కలిసాం కదా, వాళ్ళు నన్ను అస్సలు వదలలేదు. అందులోనూ పూజలో ఉండేసరికి ఫోన్ సైలెంట్ లో పెట్టాను. అప్పటికీ నువ్వు నా కోసం ఎదురు చూస్తుంటావని, నన్ను చూడకపోతే నీకు నిద్ర పట్టదని వాళ్ళకి చెప్పి నీకు ఫోన్ చేయడానికి ట్రై చేశాను. కానీ వాళ్ళు నన్ను ఆట పట్టించడానికి ఫోన్ లాగేసుకున్నారు. అందుకే ఇన్ఫార్మ్ చేయలేకపోయాను సాకేత్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది. నువ్వు నిద్రపోయి ఉంటావని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కింద రూమ్లోనే పడుకున్నాను. నా గురించి నువ్వు చాలా టెన్షన్ పడి ఉంటావు. సారీ సాకేత్. ఇట్స్ ఓకే అంశు, కానీ ఈసారి ఎక్కడికి వెళ్ళినా త్వరగా వచ్చాయి. నువ్వు ప్రెగ్నెంట్వి, ఇలా లేట్ నైట్లు స్పెండ్ చేస్తే మనకు పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది కాస్త దృష్టిలో పెట్టుకో అంశు. ఓకే సాకేత్, ఇంకెప్పుడు అలా చేయను. సరే, బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు సాకేత్. ఇంకా తినలేదా? బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయి చాలాసేపు అయింది.
ఇలా అయితే ఎలా అంచు? నీ గురించి నువ్వు అస్సలు కేర్ తీసుకోవడం లేదు. వెంటనే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చెయ్యి. యాక్చువల్గా నాకు ఆఫీస్ టైం అవుతుంది, లేదంటే నేనే దగ్గరుండి తినిపించేవాడిని. నేను తింటాను సాకేత్, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఓకే, టేక్ కేర్ అంశు, బాయ్. బాయ్ కన్నా. వీడు వీడి ఎదవ ఫీలింగ్లు తట్టుకోలేక చచ్చిపోతున్నాను. ఇంకెన్నాళ్ళు భరించాలో. సాగర్ ప్రియా చిన్ను. సాగర్ నామధేయస్య, ప్రియా నామధేయస్య, చిన్ను నామధేయస్య, సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయాయుర్వేశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ శిరిడి సాయినాథాయ ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం కాలదర్పదమనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం అమర్యాయ నమః. ఓం జీవాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆపదామపహర్తారం దాతారం ఓం శ్రీరామ రామ రామేసి రమే రామే మనోరమే సహస్రనామ తత్ఫుల్యం రామనామవరారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అకాల ముక్తిహరణం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షేకరం శ్రీ సాయినాథ పాదోదకం పావనం శుభం. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి. కూర్చో, ముందు కూర్చో. దెబ్బ తగిలిందా? ఇది కళ నిజం అర్థం కావట్లేదు ప్రియా, నమ్మలేకపోతున్నాను. అర్చనలో నా పేరు కూడా చెప్పావంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినట్టేనా ప్రియా? థ్యాంక్స్ చెప్పాల్సింది నేను సాగర్. నీ విషయంలో నేను ఎన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తించినా ఓపిక్గా నా కోసం ఎదురు చూసా. చిన్ను ఏమైపోతుందో అన్న భయంతో నేను నిన్ను కాదనుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వు నా కోసం నీ కుటుంబాన్నే వదులుకొనొచ్చా. నేను మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టినా మౌనంగా భరించా. నీ మంచితనంతో ఎప్పుడూ నా మనసులో చోటు దక్కించుకున్నా. కానీ ఆ విషయం బయటపెట్టడానికి ఏదో భయం నన్ను అడ్డుకుంది సాగర్. ఆ భయం నుంచి బయటపడ్డానికి నాకిన్ని రోజులు పట్టింది. మెచ్యూరిటీ లేని వయసులో నీ ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు అదే తప్పు మళ్ళీ చేస్తే నా అంత మూర్ఖురాలు ఇంకొకరు ఉండరనిపించింది. అందుకే అన్నీ మర్చిపోయి నీతో కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఏదో ఒకరోజు ఈ మాట నీ నోటి వెంట వస్తుందని నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను ప్రియా. కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి అమర్ నన్ను మోసం చేసి వెళ్ళినప్పుడే నీ దగ్గరికి రావాలనుకున్నాను సాగర్. నువ్వు ఎక్కడున్నావో తెలియక నీ గురించి వెతికాను కూడా. అంతలోనే నేను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసింది. ఒక్కసారిగా లోకం మొత్తం చీకటైనట్టుగా అనిపించింది. భవిష్యత్తు శూన్యంగా కనిపించింది.
నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ కోసం ప్రాణాలతో ఉన్నాను. చిన్ను తప్ప ఇంకో ఆలోచన లేకుండా 20 ఏళ్లు జీవోత్సవంలో బతికాను. నువ్వు ఎదురుపడి నన్ను మర్చిపోలేదని చెప్పినప్పుడు నాకు మళ్లీ జీవితం మీద ఆశ కలిగింది. నా ఆలోచనని బయటికి చెప్పుకోలేక, ప్రేమని మనసులో దాచుకోలేక మదనపడుతూ పిచ్చిదానిలా ప్రవర్తించి అందర్నీ బాధ పెట్టాను. నీ ప్రేమని పొందడానికి నేను అర్హురాల్ని కాదన్న ఉద్దేశంతో నీకు నువ్వుగా నన్ను వదిలి వెళ్లిపోవాలని ఎన్నోసార్లు నీ మనసు బాధపడేలా ప్రవర్తించాను. కానీ నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను సార్. నా మూర్ఖత్వంతో నిన్నిబ్బంది పెట్టినందుకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. సారీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రియా. నేను నీ నుండి కోరుకున్నది ఇన్నాళ్ళు మిస్ అయిన నీ ప్రేమని, అది అందిస్తే చాలు. ఆ దేవుడి సమక్షంలో నీ మనసులో నీ మాటను చెప్పావు. ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, ఇకపై నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటాను. మా ఇద్దరి మధ్య ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మాకు ఏ అడ్డు రాకుండా చూడు స్వామి. ఏంటి నేత్ర, అర్జెంటుగా రమ్మన్నా? నీకు ఒక విషయం చెప్పాలి నందు. ఏంటది నేత్ర? అది నందు, నేను ఆగు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు.